السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے. میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر. అసలు అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు. ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనుక ఉందనో, కుట్ర ఏముందో అర్థమైతే లేదు మాకు. దీని వెనుక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనుక ఉంటుంది గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ 100% మామూలుగా సీట్ గెలుచుకుంటుంది అనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్రవన్నీ ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అటువంటి ఆలోచన లేదు, దానికి ఎలాంటి వాస్తవం లేదు. అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా. నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేట్, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను. సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ. నాకు కూడా ఆ నోటీస్లో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ అలానే వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి. ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలో ఎవరిని చేర్పించాలా, ఎవరిని చేర్పించాలా అనేటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది. మా దృష్టికి లేకుండా ఇది జరగదు. కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా ప్రకటిస్తాను. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं. और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.